అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ దోర్నాల ఎంపీడీఓకి అగ్రిగోల్డ్ బాధితులు వినతి పత్రాన్ని అందజేశారు. అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ పెద్దదోర్నాల ఎంపీడీఓ కార్యాలయంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితులు ఎంపీడీఓ మౌలాకు వినతి పత్రం అందజేశారు. గతంలో 10,000 లోపు డిపాజిట్ గల బాధితులకు ప్రభుత్వం సహాయం చేసిందని, ఇప్పుడు 20,000 లోపు డిపాజిట్లు చేసిన వారికి సహాయం చేయడం శుభ పరిణామం అన్నారు. అయితే అగ్రిగోల్డ్ బాధితుల వద్ద కొందరి వద్ద ఒరిజినల్ బాండ్స్ రసీదులు లేవని, అటువంటి వారికి కూడా ప్రభుత్వం మరియు సిఐడి ఆఫీస్ నందు ఉన్న మాస్టర్ డేటాలను పరిశీలించి వారికి కూడా న్యాయం చేయాలని వారు కోరారు. ఒరిజినల్స్ కి బదులుగా జిరాక్స్లను తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు మరియు బాధితులు వెంకటరమణ, గురవయ్య, పీర, వెంకట సుబ్బయ్య, ఆంజనేయులు, పెద్దన్న, పుల్లారెడ్డి, లీలావతి, ప్రవీణ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దోర్నాల బాధితులు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున మేము ఈరోజు ఎంపీడీఓ గారికి లెటర్ ఇవ్వటం జరిగినది. గతంలో ఇప్పుడు 10,000 లోపు ఇచ్చారు, కానీ ఇప్పుడు 20,000 లోపు ప్రతిదీ ఇస్తామని చెప్పారు. 20,000 లోపు ప్రతి వాలంటరీ చేస్తూ ఉన్నాడు. అయితే దాంట్లో ఏం జరిగిందంటే మాకు రిసిప్ట్లు అనేది లేవు, ఒరిజినల్ అడుగుతున్నారు. ప్రతి ఒరిజినల్ కావాలంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది కనుక ఒరిజినల్ బాండ్లు లేవు. అందరికీ ఇప్పుడు మాది మారుకుమ ప్రాంతం కనుక గూడాలలో కూడా చాలామంది అగ్రిగోల్డ్ కట్టి ఉన్నారు. మేము చాలామందిని కూడా అగ్రిగోల్డ్ కట్టి ఉన్నాము. దీనివల్ల మాకు ఒరిజినల్ బాండ్లు అనేది లేవు కనుక కొన్ని వచ్చేసి ఎడాప్స్లు అయిపోయినాయి, కొన్ని బ్రాంచ్ యాప్స్లు కూడా అక్కడే ఆగిపోయినాయి. చాలామంది ఒరిజినల్ బాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒరిజినల్కి బదులు జిరాక్స్లు కానీ వాడి వాళ్ళ వద్ద ఏ ఆధారాలు ఉన్నా కానీ తీసుకొని మాకు కావాల్సిన న్యాయం చేయాలని సిఐడి వారిని కూడా కోరుతున్నాం. అట్లానే మాకు కావాల్సిన డేటా, మాస్టర్ డేటా మీ వద్ద ఉన్నది కనుక మాకు మాస్టర్ డేటా కూడా కావాలని మేము కోరుతున్నాము. మాకు తగిన న్యాయం చేయాలని మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము బతిమాడుకుంటున్నాము. మాకు తగిన న్యాయం చేయాలని మా అగ్రిగోల్డ్ బాధితులందరి తరఫున మనవి చేసుకుంటున్నాము.